విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు గత మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః గురుగారు ఇప్పుడు పితృదోషాలని అంటూ ఉంటారండి అసలు దోషాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు ఈ దోషాలు పోవాలంటే ఎలాంటి పరిహారం అంటూ చేసుకోవాలండి నిజంగా జాతక స్థితిలో రాహు కేతు గురు శుక్ర కుజ గ్రహాలు ఈ ఐదు గ్రహాల వల్ల వచ్చేటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థానాన్ని బట్టి వచ్చేటువంటి దోషాలే పితృదోషాలు కుజ దోషాలు మనం అంతమంది కూడా చెప్పుకున్న కొన్ని నక్షత్రాల వారు మాత్రమే ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో నక్షత్ర జననాలు జరుగుతూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా అశ్విని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిషం రోహిణి హస్త శ్రవణం అలాగే మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఉత్తరాభద్ర అనురాధ పుష్యమి ఈ నక్షత్రాలు కాకుండా ఇంకా విశేషంగా ఆ వంశంలో పితృదోషం అనేది స్ట్రాంగ్గా ఉంది అని చెప్పాలి అంటే ఆశ్లేష నక్షత్ర జననం ఈ నక్షత్రాలు ఉంటే పితృదోషం ఉన్నట్టే ఆరు తరాల క్రితం నుంచి ఈ దోషం వీళ్ళని ఫాలో అవుతుందని చెప్పవచ్చు ఏడవ తరంలో ఆటోమేటిక్గా ఆశ్లేష నక్షత్ర జననం జరిగి తీరవలసింది అది పుట్టినప్పటి నుంచి అంటే ఆ నక్షత్ర జననం జరిగినప్పటి నుంచి మరలా ఇంకా ఎనిమిది తరాలు దాదాపు అంటే ఏడు తరాలు అయిపోయిందంటే ఇంకా ఏడు తరాలు పద్నాలుగు తరాలు ఈ పితృదోషం స్త్రీ శాపం అనేది వీళ్ళ వంశాన్ని బట్టి పీడిస్తూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి మ్యారేజ్లు చేసుకోవటం ఇంట్లో ఇష్టం ఉండి ఒప్పుకుంటే ఓకే ఒప్పుకోకపోయినా సరే ఇంట్లో వాళ్ళని బలవంత పెట్టి ఏడ్పించి రానా నానా రత్స చేసి చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే వివాహం చేసుకున్న తర్వాత విడిపోవటం ఒకటి అంటే డివోర్స్ సంతానం కలక్కపోవటం ఒకటి కలిగిన సంతానం ఆరోగ్యంగా ఉండకపోవటం ఒకటి అలాగే మాట వినకపోవటం ఒకటి చేసిన వ్యాపారం ఎక్కడా కూడా సక్సెస్ లేకుండా ఉండడం ఒకటి అనుకున్న ఉద్యోగం రాకపోవటం వచ్చిన ఉద్యోగంలో వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక సరిగా చేయలేక ఒడిదుడుగులకు ఎక్కువగా లోన్ అవ్వడం ఒకటి అలాగే ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ కూడాను ఎంత కష్టపడ్డా వాళ్ళ గుర్తింపు లేక ప్రమోషన్స్ లేక అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటారు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు చేసినా అదే జీతం ఉంటుంది అదే చాకరీ ఉంటుంది ఇంకా చాకరీ పెరుగుతూనే ఉంటుంది వీళ్ళకంటే వచ్చిన వాళ్ళు మాత్రం ప్రమోషన్లు కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతుంటారు వీళ్ళకి ఎంతైతే విద్య వచ్చో వీళ్ళకంటే తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా అదే విద్య వస్తుంది కానీ అది మాత్రం కాకుండా వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతూ ఉంటారు అలాగే అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో చివరి దాకా వచ్చేసి మరలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తుండే మరలా ముందుకు వచ్చేస్తుంటాయి మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి తద్వారా అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలు తప్పితే వేరే రకమైనటువంటి సమస్యలు ఉండవు అలాగే ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాకపోవడం అప్పులు ఇప్పిస్తే మధ్యవర్తిగా ఉండి చెక్కులు ఇచ్చేసి షూరిటీలు ఇచ్చి ఇప్పించిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు తీసుకున్నవాళ్ళు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో ఇప్పించిన ఈ వ్యక్తి మాత్రమే అప్పు తీర్చాల్సిన పరిస్థితి రావడం ఒకటి అలాగే షేర్ మార్కెట్కి వెళ్ళి నానా గందరగోళాలు గురైపోయి ఉన్నటువంటి డబ్బులు మొత్తం పోగొట్టుకోండి దీంతో పాటు ఇంకా ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది ఈజీ మనీ కోసం వెంపర్లాడేటువంటి తత్వం కష్టపడకుండా డబ్బు రావాలని కోరుకుంటుంటారు చూడండి చాలామంది ఎవరైనా కోరుకుంటారు ఈజీగా మనీ డబ్బు రావాలని కానీ వాటికి విలువ లేదు కదా కష్టపడితే వచ్చేటువంటి రూపాయి వేరు కష్టపడకుండా కోటి రూపాయలు వచ్చినా వేరు కష్టపడకుండా ఈ నిధులు ఇట్లాంటి వాటి కోసం ఎక్కువ వెంపర్లు ఉంటారు చాలామంది పేరాశ అంటారు దురాశ ఓ మాట చెప్పాలండి ఇలాంటి దురాశావాదులుగా ఉండడం కానివ్వచ్చు ఇవన్నీ కూడాను పితృదోషాల కిందకి స్త్రీ శాపం కిందకి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి ముఖ్యంగా అంటే మన పూర్వీకులు ఎవరైతే ఆడవాళ్ళని మగవాళ్ళు ఏడిపించారా అంటే మగవాళ్ళు కావచ్చు అత్త కోడల్ని కావచ్చు కోడలు అత్తని కావచ్చు ఆడపడుచు ఇంటి కోడల్ని కావచ్చు భర్త భార్యను కావచ్చు మరిది వదిలిని కావచ్చు బాబుగారు మరి మరదల్ని కావచ్చు అన్నదమ్ములు అక్కజల్లిని కావచ్చు ఎవరైనా సరే ఇంటి ఆడపిల్లలు ఆడవాళ్ళు ఏడిస్తే పెడితే వచ్చేటువంటి దోషమే స్త్రీశాల దీనివల్ల కొంతమంది బలవన్ మరణాలు పొందుతూ ఉంటారు సూసైడ్ చేసుకోవడాలు ఇట్లాంటివి ఎక్కువగా క్యాన్సర్ ఇవన్నీ ఎందుకు వస్తాయి ఎక్కువగా ఆలోచన భయము టెన్షన్ వీటి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి అవునా సో ఇవన్నీ కూడాను పూర్వీకుల మన మన పూర్వీకులు ఆడవాళ్ళని హింసించినటువంటి హింసాభావకమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి బాధలు కష్టాలు అనేవి అది కూడా స్త్రీ శాపం సంపూర్ణమైన స్త్రీశాపం అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ఆడవాళ్ళ కంటి నుంచి ఒక కన్నీటి బొట్టు కింద పడితే అది మహాసముద్రమే ఆ వంశాన్ని మొత్తాన్ని కూడా నిర్వంశంగా మార్చేస్తుంటాయి అబ్బాయిలు పుట్టరు అమ్మాయిలే పుడుతుంటారు పుట్టిన పిల్లలు కూడాను మార్సికమైనటువంటి ఎదుగుదల ఉండదు ఇంట్లోంచి గట్టిగా ఏదన్నా అరిస్తే ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు వాడు ఉన్నాడో చనిపోయాడో కూడా తెలియదు అవునా అలాగే అరవై ఏళ్ల లోపల చనిపోయినటువంటి మరణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పితృదోషాల కిందకు వస్తూ ఉంటాయి తర్వాత వీళ్ళ ఇంటి పేరుతో అమ్మాయికి పెళ్ళి చేస్తాం అత్తగారింటి ఇంటి పేరు పెట్టుకుంటుంది కానీ మీ ఇంటి పేరు అయితే పెట్టుకోదు కదా సో ఇక్కడ వంశ నిర్వంశం అయిపోవడం అలాగే ముఖ్యంగా క్యాన్సర్ హార్ట్ కిడ్నీ లివర్ బ్రెయిన్ స్ట్రోక్ సూసైడ్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ వాటర్ యాక్సిడెంట్స్ మర్డర్స్ ఇలాంటి కారణాల వల్ల అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు మన కుటుంబంలో ఎప్పుడైనా జరిగి ఉన్నా సరే తప్పనిసరిగా పితృదోషం స్త్రీ శాపం అనేది తప్పనిసరిగా వస్తుంది ఇక్కడ ఒక వింత ఏంటంటేనమ్మా ఒక అబ్బాయికి పితృదోషం ఉంది ఆ అబ్బాయికి భార్య కావాలంటే మరలా పితృదోషం ఉన్న వంశం నుంచే భార్య వస్తుంది లేకపోతే రాదు సో కాబట్టి ఇద్దరికీ పితృదోషం ఉంది వీళ్ళిద్దరికీ ఉందంటే పుట్టబోయే పిల్లలకు ఉంటుందే ఉండదా మరి అంటే వంశపరంపరగా జీన్స్ అని సెన్స్ చెప్తూ ఉంటుంది కదా జీన్స్ కాదు ఇది తప్పనిసరిగా గ్రహస్థితి వల్లనే కొన్ని గ్రహాలు ఏవైతే ఇందాక మనం ఐదు గ్రహాలు చెప్పుకున్నామో రాహు కేతు గురు శుక్ర కుజ గ్రహాలు అవి ఎప్పుడైతే లోపిస్తూ ఉంటాయో ఇలాంటి చెప్ ఇందాక చెప్పినటువంటి అనారోగ్య స్థితి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది తద్వారా అరవై ఏళ్ల లోపల చనిపోతూ ఉంటారు వాళ్ళకి ఎక్కడా కూడా మన స్వర్గ నరక ప్రాప్తి కలగదు త్రిశంక స్వర్గంలో మాత్రమే ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటారు మనం పెట్టేటువంటి పితృకార్యాలు దినాలు తద్దినాలు కర్మలు ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అందవు అంతకపోతే మన పితృదేవతలు ఆకలితో ఉన్నప్పుడు మన వంశాన్ని వంశ వంశాభివృద్ధిస్తా అని చెప్పి దీవించేటువంటి అవకాశం ఉండదు కదా ఇవన్నీ కూడా పితృదోషాలు స్త్రీశాపాలు కుజదోషాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా వంశపరంపరగా మాత్రమే వస్తూ ఉంటాయి ఈ గ్రహాల వీక్షణ ఈ విధంగా ఉంటుంది కాబట్టి వాటి వల్ల వచ్చేటువంటి అనారోగ్య స్థితి ఇప్పుడు మా నాన్నగారికి గ్రహస్థితి బాగాలేదు అదే గ్రహస్థితి నాకు వచ్చింది మా నాన్నగారికి ఆ గ్రహస్థితి వల్ల హెల్త్ ఆ హెల్త్ బాగాలేదు కాబట్టి అదే హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు ఎందుకు వస్తున్నాయి అదే గ్రహస్థితి ఆ గ్రహాలు లోపించడం అనేది నాకు కూడా జరిగినాయి కాబట్టి వాటి వల్ల వచ్చేటువంటి అనారోగ్యం వస్తుంది నిజంగా చెప్పాలి అంటే దీనికి శాశ్వత పరిష్కారం రాబోయే తరాలకు కూడా ఈ దోషాన్ని లేకుండా నివృత్తి చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి పరిహారం ఒకటి మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం నిజంగా ఇది చెయ్యాలి వినటం కాదు చూడటం కాదు వీడియో ఇది చేయాలంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి ఒక మాట చెప్పాలి అంటే ఒక మగపిల్లవాడిగా ఒక వంశంలో పుట్టిన తర్వాత తండ్రి మరణానంతరం ప్రతి ఒక్క మగవాడు చెయ్యవలసినటువంటి ఒక ధర్మం ఇప్పుడు కర్మ చేస్తాం తద్దనం పెడతాం మాసికం పెడతాం సంవత్సరీకం చేస్తుంటాం ఇవన్నీ ధర్మం ప్రకారం చేస్తుంటాం కదా అలాంటి వాటితో పాటుగా మన పూర్వీకులు చేసినటువంటి సకల పాపాలు సకల దోషాలు సకల శాపాలు నివృత్తి కలిగించి సంప్రోక్షణ చేసి ప్రక్షాళన చేసి భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తును ఇవ్వగలిగా ఇవ్వాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా మనం చెప్పబోయేటువంటి పరిహారం చేయడం ద్వారా వీళ్ళు పడేటువంటి బాధలే కాకుండా వీళ్ళ ద్వారా వచ్చినటువంటి శాపాలు పాపాలే కాకుండా ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి తల్లి తండ్రి తరఫు నుంచి వస్తాయి అమ్మ అమ్మా నాన్న అమ్మ వాళ్ళ అమ్మా నాన్న నాన్న వాళ్ళ అమ్మా నాన్న అలాగే ఒక భార్యని పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయికి అమ్మ అమ్మ వాళ్ళ అమ్మా నాన్న నాన్న వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ వైపు అంటే ఇక్కడ మొత్తం దాదాపుగా ఎనిమిది వైపు నుంచి మనకు వస్తూ ఉంది అవునా ఇవన్నీ చేపాలు పోవాలంటే ఒక్కడే పరిహారం ఉంది ఇది మరలా మాటి మాటికి తినడానికి రోజు తినడానికి భోజనం కాదు ఒక్కసారి చేస్తే చాలు నిజంగా వెళ్ మనం చెప్పిన పరిహారం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది ప్లస్ వాళ్ళు ఏదైతే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లైఫ్ ఉంటుంది నా లైఫ్లో అలా ఉండాలి ఆ ఇల్లు కొనుక్కోవాలి ఈ కారు కొనుక్కోవాలి నేను ఇలా ఉండాలి ఈ స్థితిలో ఉండాలని ఆ డ్రీమ్ లైఫ్ కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది గోకర్ణం ఇది చాలామంది అక్కడ చేయండి ఇక్కడ చేయండి అని చెప్తున్నారు ఒక పూర్వకాలంలో మనకి వెంకటేశ్వర స్వామి అని కానీ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి గుర్తుకు వస్తుంది కదా చికటపల్లిలో ఉన్నాడు లేదు ఇంకా చాలా జమలాపురంలో ఉన్నాడు చిన్న తిరుపతిలో ఉన్నారు చిలుకూరులో ఉన్నాడు మరి వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామిలే కానీ తిరుపతి ఎందుకు గుర్తుకొస్తుంది అంటే ప్రధాన క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి ఉండేటువంటి మహత్యం కాబట్టి అలాగే ఈ మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజా విధానం ఉంటుంది ఈ యొక్క దోషానికి నివారణ ఈ మోక్షనారాయణ బలి నారాయణ మరి అని చెప్పి కొన్ని చోట్ల చేస్తున్నారు కొన్ని చోట్ల పిఠాపురంలో కొన్ని చోట్ల చేస్తున్నారు వీటన్నిటికంటే కూడా ముందు జ్యోతిష్ శాస్త్రంలో ఈ యొక్క దోషాలకి పరిపూర్ణమైనటువంటి నివృత్తి కలగాలి అంటే ఒక క్షేత్రం ఉంది అదే గోకర్ణంలో మహాక్షేత్రం గోకర్ణంలో ఉండేటువంటి ఇందాక ఏం చెప్పుకుంటున్నాం మనం పెట్టేటువంటి దినాలు తద్దినాలు ఎవరికి అందట్లేదు అందువల్ల కూడా పితృదోషాలు వస్తుంటాయి తద్దినాలు పెట్టకుండా కూడా కొంతమంది మానేస్తుంటారు మేము గైకి వెళ్ళి వచ్చాం గైలో శ్రార్థం పెట్టేసాం ఇంకా తద్దినం పెట్టాల్సిన అవసరం లేదు అవన్నీ పిచ్చి మాటలు నిన్న భోజనం చేశాం మళ్ళీ నేను సాయంత్రం భోజనం చేసాము వాళ్ళు పొద్దున భోజనం చేసాం మళ్ళీ రాత్రి భోజనం చేస్తాం మనం మాత్రం రోజు తింటాం ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి తల్లిదండ్రులకి వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళు ఏదైనా మంచి పని చేయరా అని చెప్తే అది కూడా మేము అప్పుడు చేసేసా అప్పుడు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి దృక్కుని వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంత అంతదేనికమ్మ తల్లిదండ్రులకి ఇతర దేశాల్లో ఉంటూ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడ రాలేక కర్మకాండలు చేయలేని దుస్థితిలో కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాటికి కూడా ప్యాకేజీలు వచ్చినాయి కదా చందనం కట్టెలతో కాలిస్తే ఒక ప్యాకేజీ మామూలు కట్టెలతో కలిస్తే ఒక 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 ప్యాకేజీ వ్యాన్లో తీసుకెళ్ళాలా అట్లా తీసుకెళ్ళాలా పది మంది భజంత్రి అదే ముందు ఉంటారు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు తప్పెట్లు తప్పెట్లు కొట్టుకుంటూ తీసుకెళ్ళాలంటే ఒక ప్యాకేజీ అవి లేకుండా తీసుకెళ్ళాలంటే ఒక ప్యాకేజీ ఈ ఇన్ని ఉన్నాయి బ్రాహ్మణి పెట్టి చేయించాలా లేదా అంటే అలాంటి దుస్థితి దిగజారుతున్నాం కదా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మగవాళ్ళు తప్పనిసరిగా తండ్రి మరణానంతరం ఈ పూజ చేయవలసిందే ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు నాకు దోషం ఉంది ఏం చేయాలి నాకు బాగలేదు మా నాన్నగారు పూజ చేయాలి మరి మా నాన్నగారు మనసంలో ఉన్నారు రాలేరు ఏం చేయాలి నాకు మా నాన్నగారు లేరు నేనే రాలేను ఏం చేయాలి తండ్రి రాలేనటువంటి పరిస్థితుల్లో కొడుకు వెళ్ళి విఘ్నేశ్వర పూజ పుణ్యావాసన చేసి కర్ అక్కడ ఒక బ్రాహ్మణి ఎంచుకొని అర్త్వి వరణం అంటారు అర్త్వికుడు అంటే చేయించేటువంటి బ్రాహ్మడు అని వరణము అంటే మనం కోరుకోలు తెచ్చుకోవటం ఒక బ్రాహ్మణ్ణి ఆ తండ్రి స్థానంలో కూర్చోబెట్టి పూజ చేయడం ఆడపిల్లలే ఉంటారు మగ పిల్లలు లేరు వాళ్ళు కూడా తప్పనిసరిగా తండ్రి లేడు ఏం చేయాలి ఆడపిల్లలు అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి స్థానంలో ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించడం తండ్రి రాలేకపోయినా ఏ మంచానం ఉండేదన్నా రాలేని పరిస్థితుల్లో నానారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే రాలేకపోతే కూడాను కొడుకు వెళ్ళి విఘ్నేశ్వర భూజ పుణ్యవాహనం వరకు చేయించి పూజ మొత్తం అక్కడ కూర్చొని చూస్తూ ఉండాలి మిగిలిందంతా వేరే బ్రాహ్మణ చేస్తూ ఉంటాడు దీంట్లో పిండ శ్రార్ధం ఉంటుంది పిండ శ్రాదం తండ్రి ఉన్నవాడు చేయరు కాబట్టి ఆడవాళ్ళతో చేయించరు కాబట్టి వేరే బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి మరి ఈ మోక్షనారాయణ బలి అనేది గోకర్ణ మహాక్షేత్రంలో చేయించడం అనేది విశేషం ఏవైతే తద్నాలు అవి అందట్లేదు ఆత్మఘోష కలుగుతుందని చెప్తున్నామో గోకర్ణంలోనే ఎందుకు చేయాలి అని చెప్పడానికి ఒక గొప్ప లాజిక్ ఒక శాస్త్రం కూడా అక్కడ ఉన్నదే ఆత్మలింగం అక్కడ కలుగుతుంది ఆత్మఘోష ఆత్మలింగం ఆత్మఘోష కదా దానికి రిలేటెడ్ కాబట్టి ఆత్మఘోషల్ని నివారం చేసేటువంటి భూ అంటే భూతనాథుడు అని పిలుస్తుంటాము ఎవరు ఈశ్వరుడు సాక్షాత్ కైలాస నుంచి రామనాథుడు తీసుకొచ్చినటువంటి ఆ శివలింగం అక్కడ ప్రతిష్ఠ చేయబడింది ఆ శివలింగం ఉన్నటువంటి శైవ క్షేత్రంలోనే ఈ యొక్క మోక్షనారాయణ బలి అనేది చేయడం అనేది చాలా విశేషం తప్పనిసరిగా చేయించండి భవిష్యత్ తరాలకి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండేలా ఆలోచించండి ఇప్పుడు నాతోనే నా వంశం అయిపోవటం లేదు కదా నా నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ అన్నీ బాగుండాలి అంటే తప్పనిసరిగా ఇవి నేను చేయించాలి చేయించి వచ్చిన తర్వాత మా ఆవిడని నేను కొడతాను మా చెల్లిని తిడతాను మా అమ్మని కొడతాను అంటే కాదు ఇంతవరకు చేసిన పాపాలకి నివృత్తి చేసుకున్నావు ఇహ మీద పాపాలు కూడా చేయకుండా ఉండాలి అంతే కదా నేను చేసే చేసి వచ్చాను ఏ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటే మళ్ళీ ప్రారంభమే మళ్ళీ నీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలకు వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా సంతానం లేకపోవడం కూడా ఇదే దోషం పితృదోషమే తప్పనిసరిగా నేను ఇక్కడికి పంపించిన వాళ్ళలో సంతానం లేదు అనుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో నేను నలుగురిని చూపిస్తాను వెళ్ళొచ్చిన నెక్స్ట్ మంత్ వాళ్ళ మిస్సెస్ కన్సీవ్ అవడు ఒక అతనైతే మొన్న పరమానంద భరితంగా వచ్చి చెప్పాడు నాతో డాక్టర్ ఆయన నాకు సంతానం డాక్టర్సే తొందరగా నమ్మరు అలాంటి తను వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చింది నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయింది అమ్మాయి ఒక అతనికి ట్విన్స్ పుట్టారు ఒక అమ్మాయికి పెళ్ళి పదిహేను నెల అయింది అమ్మాయి వెళ్ళొచ్చిన రెండో నెల అమ్మాయి ప్రెగ్నెన్సీ సో ఇవన్నీ కేవలం అక్కడ చేసేటువంటి ఏవైతే దోష నివారణ ఉంటుందో చాలా పవిత్రంగా చేయిస్తారు అక్కడ దాంట్లో కూడా కొంతమంది గురువులు బాగా చేయించేటువంటి వాడు కొంతమంది ఉన్నారు సెలెక్టివ్ పర్సన్స్ ఇప్పుడు మంచి చెడు అన్నిట్లో ఉంటాయమ్మ ఇప్పుడు ఇప్పుడు మంచి బ్రాహ్మణుడు బాగా చేయించే వాళ్ళని ఎంచుకుంటాం మనం ఇంట్లో పూజ చేయించుకోవాలంటే ఎవరైనా పడితే వాళ్ళని తెచ్చుకోం కదా అన్ని మంత్రాలు చక్కగా చేయించగలిగినటువంటి వాళ్ళు ఆకర్షణీయంగా అందరికి అర్థమయ్యేలాగా చేయించే వాళ్ళని తెచ్చుకుంటాం మరి అంత దూరం వెళ్ళి మన భవిష్యత్ తరాల కోసం చేసేటువంటి పూజకు కూడా మనం ఎంచుకొని తీసుకొని తీసుకోవాలి కదా అలా కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళతో చేయించండి తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది మంచి పరిహారం తెలియజేశారంటే ధన్యవాదాలు కృష్ణ